జిల్లాలోని పూంచ్ సెక్టార్లో జవాన్లు ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతుంది. అటవీ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులను వేటాడేందుకు భారత సైనికులు రంగంలో దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 12 రోజులుగా ఆ ప్రాంతంలో కాల్పులు మూతమవుతుంది. ఇటీవల కాలంలో జరిగిన సుదీర్ఘమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో ఇది ఒకటి. ఆ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులు అడపాదడప జవాన్లపై కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీ ప్రాంతానికి తిరిగి వెళ్తున్నారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం రంగంలోకి దిగింది. శనివారం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో 3 భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.